अदे मार्ग इंत मुन कैपिटल सहक मेट्रो रूम मेट्रो सहक एयरपोर्ट सहक दी मन अंदर मनस्फूर्ति గట్టిగా చప్పట్లు కొట్టి ప్రధానమంత్రి గారిని అభినందించాల్సిన అవసరం ఉంది సర్ వి ఆర్ ఆల్ థాంక్ఫుల్ టు యు సర్ ఫర్ ది లాస్ట్ 16 మంత్స్ యు హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ వి హావ్ టేకెన్ సమ్ బెనిఫిట్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ సర్ సర్ యు నో ది పెయిన్ ఫ్రమ్ బైఫర్కేషన్ వి ఆర్ హావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఈవెన్ ఇన్ ది బైఫర్కేషన్ యాక్ట్ దేర్ ఆర్ సమ్ ప్రొవిజన్స్ And also in the parliament they have announced special package. And also we are requesting only one thing, sir, from you. There are neighbouring states, sir. One is Telangana, they are having Hyderabad. One is Chennai, Tamil Nadu, they are having Chennai. One is Karnataka, they are having Bangalore, sir. We don't have any income generation cities. We need your cooperation. We are requesting you hand holding. Till we achieve, we reach neighbouring states level, sir. That is our request, sir. I am confident, sir. You will extend all the cooperation in this regard, sir. ఇప్పుడు మనం విజన్ 2022 తయారు చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకుంటనే 7 మిషన్లు పెట్టాం. 5 గ్రిడ్లు పెట్టుకున్నాం. 5 క్యాంపెయిన్ మోడ్లు చేశాం. ఉదుగు తుఫాను వచ్చి ప్రధానమంత్రి గారు వచ్చి స్వయంగా మనకు సహాయం చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కేంద్ర సహకారంతో గోదావరి కృష్ణా నదుల్ని అనుసంధానం చేసుకున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈ రోజు రెండో ప్లేస్ కు వచ్చాం 2022 కి భారతదేశంలో అగ్ర రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని 29 కి భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉండాలని 2050 కి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కావాలని మనం ఒక విజన్ తయారు చేసుకున్నాం ఇందులో మీరు చూస్తే ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఉన్నాయి ఈ ప్రోగ్రామ్స్ మీరు చూసినప్పుడు ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛ భారత్ ఉంది మేక్ ఇన్ ఇండియా ఉంది డిజిటల్ ఇండియా అదే మార్గా జన్ధన్ నదుల అనుసంధానం ఈ కార్యక్రమాలన్నిటిలో మనం ముందున్నాం దీనికి తప్పకుండా భవిష్యత్తులో కేంద్రం పూర్తిగా సహకరించి మనల్ని ఆదుకుంటే ఈ జాతి ఆదాయం పెంచడానికి భారతదేశ అభివృద్ధికి కూడా మనం కృషి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కష్టపడే మనస్తత్వం ఉంది అదే మార్గ బాగా ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నాయి మీరు ఇదే స్ఫూర్తితో పాజిటివ్గా ముందుకొస్తే రాబోయే రోజుల్లో భవిష్యత్తు మంది విజయదశమి రోజు నేను చెప్తున్నాను విజయాల పరంపర ఈ రోజటి నుంచే ప్రారంభం కావాలి ఇది ప్రారంభం మాత్రం దానికి మీరందరూ సహకరించవలసిన అవసరం ఉంది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు సమాజమే దేవాలయం పేదవాళ్ళే నాకు దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన స్ఫూర్తిని తీసుకుని పేదరికం లేని స్వచ్ఛమైనటువంటి పరిశుభ్రమైన ఆరోగ్యకర ఆనందమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకుందాం దానికి ఈ రోజు నాంది పలకాలని మరొక్కసారి కోరుకుంటూ మనం అడిగిన వెంటనే ప్రధానమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు నేను మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా మీరు చూపించిన చొరవ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు సహకరించిన తీరు మీరు అండగా నిలబడిన విధానం తెలుగు జాతి ఎప్పుడూ మర్చిపోలేదు అలాంటి అండగా మీరు నిలిచారు మొదటి మీటింగ్ తిరుపతిలో నేను చూశాను ఎన్నికలకు వచ్చారు ఆ రోజు ఒకటే మాట చెప్పారు మీరు అధైర్యపడద్దండి ధైర్యంగా ముందుకెళ్ళండి అవసరమైతే ఢిల్లీ కంటే మెరుగైన రాజధానిని మేము నిర్మాణం చేస్తానని ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు అలాంటి సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ ఈ రోజు వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అమరావతి చరిత్ర సృష్టించాలని దానికి మీరందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి